నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్ అలాగే నేచురోపతి డాక్టర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రాధ మ్యామ్ ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నవ డేస్ చూసుకుంటుంటే అసలు నిజమైన లవ్ ఏది? ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక అబ్బాయి మాట్లాడుతుంటే విన్నాను అనమాట, ఈ రోజుల్లో లవ్ ఏంటని. ఒక వీడియో చూస్తే నాకు మిమ్మల్ని అడగాలనిపించింది ఆ క్వశ్చన్. సో లవ్ అంటే ఏంటి అనగానే ఆ అబ్బాయి చెప్పాడు, ఫస్ట్ ఒక అమ్మాయిని చూడగానే అట్రాక్ట్ అవుతాడంట, ఆఫ్టర్ దట్ ఫ్రెండ్షిప్ చేస్తాడు, తర్వాత దాన్ని ఫ్రెండ్షిప్ని లవ్గా వెళ్తుంది. సో లవ్ తర్వాత ఏంటి అనేసి అంటే సెక్స్, సెక్స్ తర్వాత ఆర్గ్యుమెంట్స్ అంట, గొడవలు ఇద్దరి మధ్యన, తర్వాత ఏంటి చూస్తే ఫైనల్గా అంటే బ్రేకప్. సో ఇది లవ్ అని చెప్పాడు. సో నాకు మిమ్మల్ని అడగాలనిపించిన క్వశ్చన్, అసలు లవ్ అంటే ఏంటి? ఇప్పుడు జనరేషన్కి ఇదే లవ్వా? థింకింగ్ ప్యాటర్న్స్ అనేవి చాలా మారాయండి. ఆలోచన విధానము ఇప్పుడు మన, ఒకవేళ మన పాస్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒకవేళ మన జనరేషన్స్ బ్యాక్ వెళ్ళి చూస్తే ప్రేమలో కవిత్వాలు రాశారు, అవును, ప్రేమలో యుద్ధాలు జరిగాయి, ప్రేమ గురించి ఎంతో పోరాడారు, ఎన్నో చేశారు. ఇప్పుడు ఎలాగున్నారంటే ప్రేమ వద్దు అని యుద్ధాలు చేస్తున్నారు, బ్రేకప్ కోసం యుద్ధాలు చేస్తున్నారు. అవును, డివైడ్ ఎలాగవ్వాలి అని చెప్పేసి దాని గురించి ఎంతో ఆలోచన చేసి ప్రేమించిన మనిషిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ప్రేమలో జరిగే మిస్టేక్స్ ఎక్కడ ఏమున్నాయి అని అంటే, అట్రాక్షన్, ఫస్ట్ మనిషిని చూడగానే అమ్మాయి బాగుందో అబ్బాయి బాగున్నాడో, లేకపోతే అబ్బాయి దగ్గర డబ్బులు ఉన్నాయో అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్నాయోనో ఇష్టపడడం కాకుండా, ఆమె మనసు ఎలాగుంది, అసలు ఆవిడ ఎలాగుంటుంది, ఎలా మాట్లాడుతుంది, ఫ్యామిలీతో ఉండగలుగుతుందా, అబ్బాయి ఫ్యామిలీలో కలవగలుగుతాడా, ఫ్యామిలీలో ఒక్కటిగా ఉండగలుగుతాడా అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చెక్ చేసుకునే టైం లేదు జనరేషన్కి. ఇన్స్టెంట్ మ్యాగీలాగా 2 మినిట్స్, ప్రతిదీ 2 మినిట్స్ అనమాట. అలా చూసాము, అలాగా ఇష్టపడ్డాము. ఇంతకుముందు కూడా అలా చూసి ఇష్టపడేవాళ్ళు, కానీ టైం తీసుకునేవాళ్ళు. ఓకే, ఆ మనిషిని అర్థం చేసుకోవడానికి ఎంతో ఎఫర్ట్ పెట్టేవాళ్ళు. ఇక్కడ మనిషిని అర్థం చేసుకోవడానికి ఎఫర్ట్ ఎక్కడ లేదు, టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉన్నా తీయాలనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీల్స్ ఉన్నాయి, ఆ రీల్స్ ఎంతసేపు, 8 మినిట్స్, 9 మినిట్స్ రీల్స్, దానికంటే సెకండ్స్లో ఉన్న రీల్స్ కూడా ఉన్నాయి, 60 సెకండ్స్. ఎంత షార్ట్గా రీల్ తీస్తే అంత జనాలకి రీచ్ అవుతుంది, రీచ్ అవుతుంది. కానీ మీకు ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను, ఈ రీల్స్ తీయడం వల్ల, ఈ షార్ట్ స్పాన్ చేయడం వల్ల మైండ్కి చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, ఎంత షార్ట్ టైం పిల్లలు చూస్తున్నారో అంతే ఇంపాక్ట్ వాళ్ళ బ్రెయిన్కి పడుతుంది. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్లో కూడా అలాగే ఎగ్జాంపుల్, ఎంత షార్ట్ టైంలో ఆ పర్సన్ని చూస్తున్నారో అట్రాక్ట్ అవుతున్నారో ఫ్రెండ్షిప్లో కన్వర్ట్ అవుతుంది, ఒక 4 రోజుల లోపల అది లవ్, 4 రోజులు, వారం రోజుల లోపల దే ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఆ మనిషిని టచ్ చేయాలన్నా ఎంతో ఆలోచించేవాళ్ళు, ఎంతో భయపడేవాళ్ళు. అంటే ప్రతిదీ వాళ్ళకి చాలా ఆలోచన ఉండేది. ఇక్కడ ఆలోచన చేయాల అని థాట్ కూడా ఈ యూత్కి లేదు. లవ్ అంటే ఎంతసేపు సెక్స్ అనుకుంటున్నారు. లవ్ అండ్ సెక్స్ అనేది 2 వేరు వేరు విషయాలు. మీరు సెక్స్ కావాలి, సెక్స్ కోసము ఒకవేళ ఉండాలి అనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. లవ్ అనేది ఒక దూరంగా సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. లేదనంటే ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఆ ట్రాప్లోకి వెళ్ళడము, ట్రాప్లో తీసుకోవడము కరెక్ట్ పద్ధతి కాదు. అసలు మీకు ఏం కావాలి అని ఆలోచన చెయ్యాలి. ఆ ఆలోచన విధానం మనిషికి ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి. అది స్టార్ట్ అవ్వాలి అని అంటే కంపల్సరీ పేరెంట్స్ అనేది వాళ్ళకి కంపల్సరీ బోధన చెయ్యాలి. ఓకే, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జనరేషన్ గ్యాప్ ఉండడం వల్ల పేరెంట్స్ కూడా, ఓకే అబ్బాయి వస్తున్నాడు కదా, ఓకే వస్తున్నాడు, ఓకే ఒకవేళ రిలేషన్లో ఉన్నారంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా ఉండాలి. ఓకే ఈజీగా వెళ్ళండి, ఫస్ట్ అర్థం చేసుకోండి, డోంట్ రన్ ఫర్ బీయింగ్ టుగెదర్. అంటే ఎంతసేపు ఇద్దరూ సెక్స్ చేసేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు తప్ప అర్థం చేసుకుందాము, అసలు నేను ఏం కోరుకుంటున్నాను, నా ఫ్యామిలీకి నువ్వు ఎలాగ ఉండాలి, నీ ఫ్యామిలీకి నేను ఎలాగ ఉండాలి. ఫ్యామిలీ అనే ఆలోచన ఎవరికి రావట్లేదు. వస్తే కూడా ఎలాగొస్తుంది, మా నాన్న యాక్సెప్ట్ చేయడు, లేకపోతే మీ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయదు ఈ విషయంగా, లేదంటే మీకు ఈ కాస్ట్ ఉంది నాకు ఈ కాస్ట్ ఉంది ఈ విషయంలో,
లేదు అని అంటే డబ్బు పరంగా, నాకు డబ్బు ఉంది నీకు డబ్బు లేదు ఈ పరంగా. ఫ్యామిలీ అంటే ఇది కాదండి. ఒక అమ్మాయి ఇంటికి రావాలి అని అంటే అసలు ఆ అమ్మాయి ఎలాగుంటుంది, అసలు ఆ అమ్మాయి ఫ్యామిలీలో కలవగలుగుతుందా, రెండోది ఈ అబ్బాయి ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు కలవగలుగుతాడా, ఎలాగ మాట్లాడుతున్నాడు, అసలు తన థింకింగ్ ప్యాటర్న్స్ ఎలాగున్నాయి, తను ఎక్కడన్నా హార్ష్గా ఉన్నాడా, హార్ష్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ అమ్మాయి హార్ష్గా మాట్లాడినా అబ్బాయి హార్ష్గా మాట్లాడినా రేపు ఇది కంపల్సరీ ఇద్దరు రిలేషన్షిప్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, చాలామంది స్టార్టింగ్లోనే మాటల్లో చెప్తారు నాకు షార్ట్ టెంపర్ ఉంది, ఆ నిమిషం కోపం వస్తే తర్వాత నేను సైలెంట్ అయిపోతాను, పర్లేదు కన్నా బుజ్జి బంగారం ఇలా మాట్లాడతారు. అంటే ప్రేమలో ఉన్నప్పుడు అది అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎప్పుడైతే అది మ్యారేజ్లోకి వస్తుందో అది అప్పుడు నచ్చదు. ఏంటి ప్రతిదానికి కోపంలో వస్తున్నారు, ప్రతిదానికి ఇలా మాట్లాడుతున్నారు, అక్కడ చిరాకు రావడం స్టార్ట్ అవుతుంది. అవును, ఎందుకనంటే ఇక్కడ బరువు బాధ్యతలని ఒక థింకింగ్ ప్యాటర్న్లో ఇది యాక్సెప్టెన్స్ లేదు. అక్కడ ఏంటి ఏముంది, ఒక బైక్ ఎక్కడము, తిరిగామా, నాలుగు షాప్స్ వెళ్ళామా, షాపింగ్ చేసామా, మూవీ చూసామా, ఎంజాయ్ చేసామా, వచ్చేసామా, నో రెస్పాన్సిబిలిటీ. కానీ నిజంగా చూస్తే అది కూడా ఒక రెస్పాన్సిబిలిటీయే. ఓకే, ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు, మీరు ఆలోచించండి. ఒక అమ్మాయిని తీసుకెళ్ళాలి లేకపోతే ఒక అబ్బాయి రావాలి అని అంటే వాడు ఎంతో ఆ డబ్బుల్ని అక్యుములేట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ అమ్మాయిని సేఫ్గా తీసుకెళ్ళాలి, ఈ అమ్మాయి సేఫ్గా అబ్బాయితో ఉండాలి, రెండుట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కానీ మనిషి అర్థం చేసుకోవట్లేదు దీంట్లో కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, దీంట్లో కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది అని. ఇప్పుడు ఒక థియేటర్కి అమ్మాయి వెళ్తే ఎంత రెస్పాన్సిబుల్గా అమ్మాయి అక్కడికి వెళ్తుంది, అబ్బాయి ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఏం తీసుకురావాలి అని అడుగుతాడు. ఎస్, అది మ్యారేజ్ అయిందనుకోండి ఒక బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. పెళ్ళికి ముందు లవ్లో ఉన్నప్పుడు అదే అమ్మాయి అడిగితే క్యారమెల్ పాప్కార్న్ వచ్చేది, పెళ్ళి తర్వాత అదే అడిగితే పాప్కార్న్ కూడా రావడానికి కష్టంగా ఉంది అని ఆలోచన ఉంది. ఎందుకుంది అని అంటే పిల్లలు ఉన్నారు, అది ఉంది ఇది ఉంది. కాదండి, మీరు మనిషికి ఎలా ప్రేమ ఇవ్వాలనుకుంటున్నారో మొదటి నుంచి ఎండింగ్ వరకు ఆ ప్రేమని అలాగే నిలబెట్టుకోగలగాలి. ఇక్కడ ప్రాబ్లం ఇదే జరుగుతుంది, ప్రేమ స్టార్టింగ్లో చూపిస్తున్నారు, లైఫ్లో కంటిన్యూ అయ్యేసరికి ఆ ప్రేమ ఆ విధంగా ఉండట్లేదు. ఇది అబ్బాయి విషయంలో అయినా అమ్మాయి విషయంలో అయినా ఇద్దరు బాధపడుతున్నారు. ఒకవేళ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు, ఇప్పుడు అమ్మాయి స్టార్టింగ్లో చాలా అతిగా ప్రేమ చూపించేది, పెళ్ళైన తర్వాత చూపించట్లేదు అనుకోండి, అఫ్కోర్స్ అబ్బాయి బాధపడతాడు, డిస్ప్యూట్స్ జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. అట్ ద సేమ్ టైం అది అబ్బాయి విషయం తీసుకోండి, బాగా ప్రేమ చూపించేవాడు, తర్వాత ప్రేమ చూపించట్లేదు అనుకోండి, అమ్మాయికి ఫీల్ అవుతుంది, అరే ప్రేమించేటప్పుడేమో ఇలా మాట్లాడాడు అంటే నన్ను జస్ట్ యూజ్ చేసుకున్నాడా, అంటే నేను జస్ట్ ఒక ఐటమ్నా ఆబ్జెక్ట్నా. ఇది ఎవరు ఫీల్ చేయిస్తున్నారు, ఇద్దరు ఇద్దరిని ఫీల్ చేయిస్తున్నారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో ఈ విషయం మీద వర్క్ చేసుకుంటూ వెళ్తే 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. లవ్ అనేది ఏంటి అనేది మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, ఇంత ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకు ఇచ్చాను అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడము, ఒకరు అవసరాలు ఎలాగున్నాయి, వాళ్ళ ఆలోచన ఎలాగుంది, అసలు వాళ్ళు మాట్లాడే విధానం ఎలాగుంది, వాళ్ళ లవ్ లాంగ్వేజ్ ఎలాగుంది అనేది. లవ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నాకు కన్నా అంటే చాలా ఇష్టమేమో, మీకు బంగారం అంటే ఇష్టమేమో, లవ్ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరిది సేమ్గా ఉండదు. నాకు నెమ్మదిగా మాట్లాడితే మేబీ నాకు నా లవ్ లాంగ్వేజ్ ఏమో, మీకు మేబీ జస్ట్ చేయబట్టుకొని ఉంటే లవ్ లాంగ్వేజ్ ఏమో. ప్రతి ఒక్కరి లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్. ఇది కోపంలో కూడా వర్ధిస్తుంది, ఇదే లవ్ లాంగ్వేజ్ని కోపంలో కూడా ఒకవేళ మనం ఇంప్లిమెంట్ చేస్తే ఆ మనిషి కోపం తగ్గిపోతుంది. కానీ ఆ టైంలో ఎవరు ఇంప్లిమెంట్ చేయాలనుకోరు, ఎందుకంటే లవ్ లాంగ్వేజే తెలియదు. ఓకే, సో ఈ లవ్ లాంగ్వేజ్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లవ్లో ఇది ఎక్కడ జరగట్లేదు, జస్ట్ అట్రాక్షన్, లవ్, ఎండ్ పాయింట్. ఇది జరుగుతుంది కాబట్టి ఇద్దరు మనుషులు, మీరు నార్మల్గా గమనించండి, నేను ఎన్ని కాలేజెస్ వెళ్ళాను, ఆల్మోస్ట్ మోర్ దెన్ అ ల్యాక్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేశాను. ఓకే, నేను చూసింది ఏంటంటే ఎంతసేపు అమ్మాయిని ఇష్టపడ్డము, కొన్ని రోజులు ఉండడము, దాని తర్వాత విడిపోవడం కామన్ అయిపోయింది. ఏమనంటే ఏముందిరా ఇంకొక అమ్మాయి పడదా, ఇంకొక అమ్మాయి పడదా పడుతుందా అని కాదు, అబ్బాయి అయినా పడతాడు అమ్మాయి అయినా పడుతుంది, అది పాయింట్ కాదు అక్కడ. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి, లేకపోతే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, మనం డిసైడ్ చేసుకోవాలి.
నువ్వు అసలు ఎలాగ ప్రేమించబడాలనుకుంటున్నావు, నువ్వు ఎలా ప్రేమించాలనుకుంటున్నావు, ఈ రెండు విషయాలు ఇంపార్టెంట్. నాకు ఇదే కావాలి అని కోరుకోవడము కరెక్ట్ కాదు, నేను ఇలాగే ఇస్తాను అని కోరుకోవడము కరెక్ట్ కాదు, రెండు కావాలి. నేను ఎలా ప్రేమించబడాలనుకుంటున్నాను అనేది కూడా ఇంపార్టెంట్, నేను ఎలా ప్రేమిస్తాననేది కూడా ఇంపార్టెంట్. ఇది డిసైడ్ చేసుకోవడం ప్రేమ, ఆ మనిషిని అర్థం చేసుకోవడము ప్రేమ, ఆ మనిషితో ఉండాలి అనుకోవడం ప్రేమ, ఆ మనిషి అసలు ఈ మనిషిని ఇష్టపడాలంటే ఫస్ట్ నన్ను నేను ప్రేమించడం ప్రేమ. ఓకే, ఫస్ట్ నన్ను నేను ప్రేమించను, నా కోసం నేను ఆలోచన చేయను, నా వరకు ఏమవుతుందో, నా హెల్త్ ఎలాగుందో నేను ఏమి ఆలోచన చేయట్లేదు. ఎంతసేపు నువ్వు అంటే నాకు ప్రాణము, నువ్వు అంటే నాకు పిచ్చి, ఇది అబద్ధం. నన్ను నేను ఇష్టపడకుండా నేను ఎదుటి మనిషిని ఇష్టపడుతున్నానంటే అది ప్రేమ అంటే అది కాదు. ఓకే, రమణ మహర్షి గురించి తీసుకొని ఒకవేళ అర్థం చేసుకుంటే ఆయన చాలా అందంగా ప్రేమ గురించి చాలా అద్భుతంగా చూపించారు. అసలు ప్రేమ అనేది ఎలాగుంది, అసలు ఏంటి అనేది చాలా బాగా ఆయన నీట్గా చెప్పారు. మనం ఎక్కడ కూడా ఏ విషయాలు కూడా పాస్ట్లోకి వెళ్ళి మన సెయింట్స్ ఏం చెప్పారు, మన ఋషిమునులు ఏం చెప్పారు అని ఏ రోజు అర్థం చేసుకోవాలనుకోవట్లేదు. సో మూవీస్ చూస్తున్నాము, మూవీస్లో కూడా ఎంతవరకు తీసుకుంటున్నాము, ఆ నిమిషము ఆ రోల్లో ప్లే చేస్తున్నాము, ఆ నిమిషం ప్రభాస్ లాగా, ఆ నిమిషము మనని మనము మహేష్ బాబులాగా ఊహించుకుంటున్నాము. మూవీ నుంచి బయటకు వచ్చేసరికి అంతా మళ్ళీ నార్మలే. ఇప్పుడున్న జనరేషన్కి ఈ ఏదైతే ఉందో చేంజింగ్, మీరు చెప్పినట్టు ఒక అమ్మాయిని లవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక అమ్మాయి పడదా అన్న ఇదిలో వాళ్ళు వదిలేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇది అబ్బాయిలకే కాదు, అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి కాకుండా ఇంకొక అబ్బాయి, తనకంటే మంచిగా ఉన్న అబ్బాయి, తనకంటే ఎక్కువ సంపాదించే అబ్బాయి వస్తే బెటర్ దెన్ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకి అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటారు ఫ్యూచర్లో? అన్ని రకాలుగా ఇంపాక్ట్ పడుతుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను, ఒక రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ ఉంది అని అంటే అది ప్రొఫెషనల్గా కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు బట్టలు మార్చినట్టు అమ్మాయిలు మార్చడం అబ్బాయిలు మార్చడం చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత మీ ఇమేజ్ మీ అంటే ఆ పర్సన్ ఇమేజ్ ఆ పర్సన్ దృష్టిలో ఏముంటుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎంత నేను బయటికి ఏం చెప్పినా నా ఆత్మ మాత్రం నాకు కంటిన్యూస్గా చెప్తుంటుంది, మాట్లాడుతుంటుంది కదా, అరే నువ్వు ఎలాంటి మనిషివి, ఇప్పుడు దీంతో అన్నావు నువ్వు నా ప్రాణంవి నువ్వు నా ప్రేమ అని, మళ్ళీ దాన్ని అంటున్నావు, మళ్ళీ దాన్ని అంటున్నావు, మళ్ళీ దాన్ని అంటున్నావు. అంటే అమ్మాయి తీసుకోండి, ఇలాగే ఉందనుకోండి, ఓ 10 మందిని కంపల్సరీ లోపల ఇది జరుగుతుంటుంది, సంఘర్షణ జరుగుతుంది. ఇప్పుడు జరగకపోయినా ఒక టైం వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత 100% జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆత్మ కంపల్సరీ మాట్లాడకుండా ఉండదు, మాట్లాడుతుంది. సో ఇది రేపు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, ఎలాగ ఇంపాక్ట్ పడుతుంది? ఇప్పుడు వాళ్ళొపటి ఒక క్వాలిటీ నచ్చింది, వీళ్ళొపటి ఒక క్వాలిటీ నచ్చింది, వీళ్ళొపటి ఒక క్వాలిటీ నచ్చింది, లేకపోతే దీనిలోపటి ఒక క్వాలిటీ నచ్చింది, దీనిలో ఇలాగ వీళ్ళు క్లబ్ చేసి ఈ భార్య మీద తీసుకొచ్చి చూడాలనుకుంటారు, లేకపోతే భర్తలో చూడాలనుకుంటారు. ఒక మూవీలో చూపిస్తారు కదా మహేష్ బాబు లాంటి క్వాలిటీస్ అన్నీ ఒకరి లోపల చూడాలనుకుంటే చాలా కష్టం. అంటే 10 రోల్స్ మహేష్ బాబు చేశాడు, అవును, ఆ 10 రోల్స్లో మహేష్ బాబు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేశాడు. దీంట్లో ఇది నచ్చచ్చు, దాంట్లో అది నచ్చచ్చు, దాంట్లో అది నచ్చచ్చు. ఆ 10 రోల్స్ ఒక మనిషిలో కోరుకుంటున్నాము, ఇంపాసిబుల్. ఎలాగా కుదురుతుంది అది? అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఎస్, అండ్ నోబడీ ఈస్ పర్ఫెక్ట్, ఎవరు పర్ఫెక్ట్ కాదు. మనం అందరము ఈ భూమి మీదకి పర్ఫెక్షన్తో రాలేదు, పర్ఫెక్షన్ లేకుండానే వచ్చాం. కాబట్టి ఒక టేల్ రూపంలోనే వచ్చాం. టేల్కి ఏ పర్ఫెక్షన్ ఉంది చెప్పండి? అరే టేల్ ఇలాగుంది ఇలాగుంది ఇలాగుంది, అరే ఇలాగ ఉండాల్సింది, అందరు కోరుకుంటారు ఇలాగ ఉండాల్సింది ఇలాగ ఉండాల్సింది ఇలాగ ఉండ. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ నాట్ బోర్న్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ వీఆర్ నెవర్ పర్ఫెక్ట్. మనం ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ అవ్వడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రం చేస్తున్నాం. ఇప్పుడు నాకు పర్ఫెక్షన్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, మీకు పర్ఫెక్షన్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి పర్ఫెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. నా పర్ఫెక్షన్లోకి మీరు ఫిట్ అవ్వగలుగుతారా, మీ పర్ఫెక్షన్లోకి నేను ఫిట్ అవ్వగలుగుతాననేది ఇంపార్టెంట్. ఈ ఫిట్ అయ్యే ప్రాసెస్ అనేది ఎవరు చేయట్లేదు. ఫిట్ అవుదాము అనే ఆలోచన కూడా మ్యాక్సిమం అసలు ఎవరికీ రావట్లేదు. రీజన్ ఏంటంటే ఈ అమ్మాయి కాదా, ఆ అమ్మాయి రెడీగా ఉంది, ఆ అమ్మాయి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ అమ్మాయిని అంతగా ప్రేమించాడు కదా, నన్ను ఇంకా ఎంత బాగా ప్రేమిస్తాడు అని ఆలోచనలో ఉంది. కానీ ఆ అమ్మాయిని వదిలాడు కదా,
నన్ను కూడా ఇంత దారుణంగా వదులుతాడు కదా అని ఆలోచన రావట్లేదు. ఎస్, ఒక అమ్మాయిని వదిలినోడే ఇంకొక అమ్మాయిని వదలడని రూల్ లేదు కదా. ఈ అమ్మాయిని తీసుకోండి, ఈ అమ్మాయిని వదిలేడు అని అంటే ఎందుకు? సరే, వర్కౌట్ చేయడానికి ప్రయత్నం పెట్టి ఉంటారు వాళ్ళు కూడా, అక్కడ చేసి ఉండి ఉంటారు, వర్కౌట్ అవ్వలేదు సో వదిలేరు. ఎంతో ఎఫర్ట్ పెట్టి వదలడం వేరు, కంటిన్యూస్గా ఈ ట్రిప్పింగ్ ఏదైతే జరుగుతుందో ఈ ట్రిప్పింగ్ అనేది కరెక్ట్ కాదు. అంటే యాత్రలోకి వెళ్ళినట్టు ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము, ఆ డెస్టినేషన్ అనేది కరెక్ట్ కాదు. సో ఈ ఈ అంటే ఈ ఆలోచన ఉన్నా కానీ అర్థం చేసుకోవాలి. ఉమెన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఈ మెన్కి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, నాకు నిజంగా ఇలాంటి అబ్బాయి కావాలా? ఒకవేళ నిజంగా అలా కావాలి అనుకున్నప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవడం, మనం దాని గురించి చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వడం అవ్వదు. అది పేరెంట్స్ చెప్పినా అర్థం అవ్వదు, ఎవరు చెప్పినా, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే, వారు అదే కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ లైఫ్లో ఎండ్ పాయింట్కి వచ్చేసరికి వాళ్ళకి ఏం మిగులుతుంది, అవుట్కమ్ అనేది వాళ్ళకే తెలుసు అది. సో దాని గురించి ఎవరు చెప్పినా వాళ్ళు వినరు, కానీ ఇది నా లైఫ్ కాదు అని అనుకుంటే మాత్రం నిజంగా మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇప్పుడు దీని గురించి ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, కరెక్ట్ ఇది, నేను ఇది కోరుకోవట్లేదు, నా లైఫ్ ఇలా ఉండాలనుకుంటున్నాను అని. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.